కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో తెలంగాణకు 27 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కానీ కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. నాంపల్లి భాజపా కార్యాలయంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీల సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి కేంద్రం ఇచ్చిన నిధులను నివేదిక రూపంలో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. 9 ఏళ్ల కాలంలో కేసీఆర్ సర్కార్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రెండు పడక గదుల ఇళ్ళు, పెన్షన్లపై కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం.